కందిపప్పు చారు తయారు చేయడానికి కుక్కర్ని తీసుకొని దానిలో రెండు గ్లాసుల కందిపప్పు వేయాలి దీనిని శుభ్రంగా కడిగి కందిపప్పు మునిగే వరకు మంచినీళ్ళు వేయాలి దీనిని మూడు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ ఒక టమాటో రెండు మునక్కాళ్ళు కరివేపాకు కొత్తిమీర రెండు నిమ్మకాయల సైజు చింతపండు తీసుకోవాలి ఈ కాయగూరలను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ని తీసి పప్పుని పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదపాలి ఈ పప్పులో మనం కొద్దిగా వాటర్ వేయాలి ఈ కాయగూర ముక్కలను ఒక్కొక్కటిగా ఈ పప్పులో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా మునక్కాడ ముక్కలు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కరివేపాకు కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి కాయకూర ఉడికించాలి ఇవి బాగా ఉడకాలి నేను చూపించిన విధంగా ఈ విధంగా ఉడికాక ఇప్పుడు మనం తీసుకున్న చింతపండును రసాన్ని ఈ పప్పులో వేసుకోవాలి పప్పు చారు మరిగేటప్పుడు వచ్చే పై నొరగను మనం తీసివేయాలి ఈ విధంగా ఇప్పుడు దీని తాలింపుకు స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక దంచిన వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసి ఇవి బాగా వేగాక ఈ తాలింపును పప్పుచారులో వేసి కలుపుకోవాలి ఇది మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే